పరిపాలనా రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. రాబోయే రోజుల్లో విశాఖ నుంచి పరిపాలన సీఎం జగన్ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. విశాఖ నుంచే ప్రభుత్వం నడిపే కార్యక్రమం ఉంటుంది కాబట్టి మంచి ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దుతున్నామని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. 1,60,00,000 రూపాయల వ్యయంతో ఆర్కే బీచ్ వద్ద ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అది ఇవాల్టి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. బీచ్ రోడ్లో ఉన్న కైలాసగిరిలో కూడా సుమారుగా 5 కోట్ల రూపాయలతోటి స్కై లైనింగు, స్కైకిలింగు, జీప్ లైనరు, గ్లాస్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేయడానికి సుమారుగా 5 కోట్ల రూపాయలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్యాటకులకి ఆకర్షించడానికి, పర్యాటకులకి ఆనందంగా సుఖంగా పర్యటనకు వచ్చిన వాళ్ళు ఉండేదానికి ఏర్పాట్లు చేయటమే కాకుండా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ రోజు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిలో కానివ్వండి, రేపు కైలాసగిరిలో ఖర్చు పెట్టబోయే 5 కోట్ల రూపాయలలో కానివ్వండి, ప్రభుత్వం సైడ్ నుంచి ఒక్క పైసా ఖర్చు లేకుండానే అన్నీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద పీపీఈ మోడ్లో నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకు